ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా బాధ్యత నిర్వహిస్తున్న కేవీ రాజనాథ్ రెడ్డి మీద ఈసీ బదిలీ వేసింది. ఎన్నికల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దీనికి సంబంధించి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు నియమించే అవకాశం ఉంది. దీని మీద పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు వచ్చాయి. డీజీపీ రాజనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఆయనకి ఎలాంటి ఎన్నికల విధులు అప్పచెప్పొద్దని కూడా స్పష్టం చేసింది. డీజీపీగా కింద ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పచెప్పాలని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మే 6 ఉదయం 11 గంటల్లోగా 3 డీజీ ర్యాంక్ అధికారులు జాబితా పంపించాలని ఎన్నికల సంఘం సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 1990 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి సిహెచ్ తిరుమలరావు సీనియారిటీ ప్రకారం ప్యానల్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. డీజీపీ ఎంపిక జాబితాతో అంజన్ సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డిలు ఉన్నారు. అంజన్ సిన్హా 1990 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా కీలక బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇక డీజీపీ ప్యానల్ సభ్యులు జాబితాలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి 1992 బ్యాచ్కి చెందిన మాదిరెడ్డి ప్రతాప్ పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ముగ్గురిని కాకుండా మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న హరీష్ కుమార్ పేరు కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఈయన 1992 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా కొనసాగుతున్నారు. ఏపీ డీజీపీ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏపీ డీజీపీ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో డీజీపీ రాజనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా నియమించాలంటే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని కూడా తొలగించాలి అనేటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి విపరీతంగా వినిపిస్తోంది. అయితే ఎప్పుడైతే డీజీపీని బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో ఓకే, ఎలక్షన్ కమిషన్ మనకు అనుకూలంగానే పనిచేస్తుంది. సో డెఫినెట్లీ ఇంకొంత ప్రెషర్ పెడదాము అనేసి, పైగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నరేంద్ర మోడీ ఉండడంతో ఇదే టైంలో ప్రెషర్ పెట్టాలి అనేసి సీరియస్గా తెలుగుదేశం పార్టీ మళ్ళీ లోకల్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని, కేంద్ర ఎన్నికల సంఘాలకి లేఖలు రాయడం, లోకల్గా ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కలవడం ఇవన్నీ కూడా చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో ఎట్టి పరిస్థితుల్లో జవహర్ రెడ్డిని కూడా ఎలక్షన్ టైంలో చీఫ్ సెక్రటరీగా తొలగించాలనేటువంటి డిమాండ్ వినిపిస్తోంది. అది కూడా సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.